విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా శృంగవరపుకోట టీడీపీ ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా దేవిగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బాణాసంచి కాల్చి స్వీట్స్ పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం సైకో జగన్ ఏ తప్పు చేయని చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టించి చిత్రహింసలు చేసి అనారోగ్యానికి గురి అయ్యేటట్టు చేసిన జగన్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. త్వరలో ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం ప్రజలే బుద్ధి చెబుతారనన్నారు. ఈరోజు మేము నిజమైన దీపావళి చేసుకుంటున్నామని ఆమె అన్నారు. జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు జోళ్ళకి వస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, తప్పకుండా ఈ ఎన్నికల్లో ఇప్పటికే మీకు గ్రామాలు ఎక్కడ ఎవరు ఏవి మాట్లాడినా ప్రజలు వచ్చినా చంద్రబాబు రావాలి, రాష్ట్రం బాగుపడాలి, మా భవిష్యత్తులు బాగుపడాలి అనే మాట భవిష్యత్తు భరోసా కార్యక్రమాల్లో ఇది తథ్యం, ఇది తప్పదు. దీనికి తగిన మూల్యం ప్రజలు మీకు చెల్లిస్తారు. తప్పకుండా భగవంతుడు అనేవాడు ఉన్నారు, ఆ వెంకన్న స్వామి ఉన్నాడు. మా చంద్రబాబు గారిని చల్లగా ఆయురారోగ్యాలతో ఆయనకు శక్తినిచ్చి మా అందరినీ నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం 74 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రం కోసం, రాజధాని లేని మన రాష్ట్రం కోసం, ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించలేని యువత కోసం, మహిళలకు భద్రత కల్పించలేని ఈ భద్రత కోసం రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును కాపాడడం కోసం చాలా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పలుమెరుగల పోరాటాలు శాంతియుతంగా ప్రజల తరపున నిరసనలు తెలియజేస్తుంటే ఆయన మీద తప్పుడు కేసు జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షతో 9 సెప్టెంబర్ అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి అరెస్ట్ నాటి నుండి శాంతియుతంగా అనేక పోరాటాలు రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా 53 రోజులు జైల్లో ఆయన చిత్రహింసలకి ఆయనకి వయసును గౌరవించలేదు, చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినా వినలేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఆ దశగా తాత్కాలిక బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి మరి మా లాయర్ గారి ద్వారా మేము ఆరోగ్యరీత్యా ఏదైతే కంటికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకోవాలని, మరి ఆ పేపర్స్ అన్నీ కూడా వైద్య సౌకర్యం కోసం సబ్మిట్ చేశాము, వాటికి తాత్కాలిక బెయిల్ని సుప్రీంకోర్టు ఆనాడు మంజూరు చేసి మరి బయటకు వచ్చి మనం చూస్తున్నాం టీవీల్లో పేపర్లో ఆయన ఆపరేషన్ కూడా హైదరాబాద్లో చేయించుకొని ఇంటి దగ్గర చికిత్సలు నిమిత్తం మరి ఉన్నారు.